అన్ని వర్గాలకు న్యాయం ధర్మం చేశాడని ప్రజలందరూ భావిస్తున్న ఈ సమయంలో నాకు ఒక్కటి గర్వంగా ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మా జిల్లాలో, మా కర్నూలు జిల్లాలో 11 జనరల్ సీట్స్లో నేను ఒక్కడనే గెలవడం, ఆయనతో నేను ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేయడం, ఆ తర్వాత 2004లో మళ్ళీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, ఆయనతో మరీ తిరిగి ఒకసారి 5 ఏళ్ళు కలిసి పనిచేయడం, అంటే ఒక దశాబ్దం పాటు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహచర్యంలో 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా పనిచేసి, ప్రస్తుతం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే వచ్చిన 3 ముగ్గురు శాసనమండలి సభ్యుల్లో ఒక్కటి మాత్రమే ఓసీకి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఒక్కటి నాకు కేటాయించినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను ఆయనకు ఎంతో రుణపడి ఉంటాను.